హాయ్ అండి, నేను మీ చిట్టిని. చిట్టమ్మ కిచెన్కి మరొక్కసారి స్వాగతం. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి అందరికీ నోరూరించే పచ్చిమిర్చి ఫ్రై. ఈ పచ్చిమిర్చి ఫ్రైని చాలా ఈజీగా, తొందరగా, తక్కువ ఇంగ్రీడియంట్తో తయారు చేసుకోవచ్చు. అన్నం పప్పుతో ఈ పచ్చిమిర్చి ఒకటి ఫ్రై తింటే భలే రుచిగా ఉంటుంది. ఈ మిర్చి ఫ్రైని 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇంకా కారం ఇష్టపడి తినే వాళ్ళకైతే భలేగా నచ్చుతుంది ఈ రెసిపీ. చూసేద్దామా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలని. దానికన్నా ముందు మీరు కూడా ఇలాంటి పచ్చిమిర్చి ఫ్రై కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దీనివల్ల మా కొత్త రెసిపీస్ని మీరు మిస్ చేయకోకున్నట్టు చూడొచ్చు. ఇప్పుడు ముందుగా ఒక చిన్న రోల్ని తీసుకోండి. అందులో 1-2 టీ స్పూన్లు జీలకర్రని వేసుకోండి. జీలకర్ర కాస్త మెత్తగా అయ్యేంత వరకు ఇలా దంచుకోవాలి. మీ దగ్గర ఇలాంటి చిన్న రోలు లేకపోతే మిక్సీలో అయినా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. 1 నిమిషం దంచుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పుని వేసి దీన్ని కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా దంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత అయితే సరిపోతుంది. చాలా పౌడర్ లాగా కూడా అవ్వకూడదు. సో ఇప్పుడు మనకి ఈ పౌడర్ అనేది రెడీ చేసుకున్నాం కదా. నేను ఇక్కడ 15 పచ్చిమిర్చిల్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా కిచెన్ టవల్తో నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇందులో తడి ఏమీ ఉండకూడదు. ఇలా క్లీన్ చేసుకున్న పచ్చిమిర్చిల్ని ఇలా నైఫ్తో పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఫ్రైని 1-2 డేస్ వరకు మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూసారా, ఇదే విధంగా మిగతా పచ్చిమిర్చిల్ని కట్ చేసుకొని పెట్టుకోండి. పచ్చిమిర్చి మీరు ఇలా పొడుగుగా ఉండేటివైనా తీసుకోవచ్చు, లేదా చిన్న పచ్చిమిర్చిలైనా తీసుకోవచ్చు. ఇలా పొడుగుగా ఉన్నవైతే ఎక్కువగా కారం ఉండదు. మనము ముందుగా దంచిపెట్టుకున్న ఈ జీలకర్ర ఉప్పుని 1 ప్లేట్లోకి వేసుకోండి. ఆ తర్వాత ఈ పచ్చిమిర్చిల్లో ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా. మరి ఎక్కువగా కారం ఉండే పచ్చిమిర్చిలు తీసుకోకండి. కొద్దిగా మీడియం కారం ఉంటే సరిపోతుంది. ఇలా మిగతా పచ్చిమిర్చిల్ని కూడా ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ అన్ని పచ్చిమిర్చిల్ని ఇలాగే ఫిల్ చేసుకొని రెడీ చేసుకున్నాను. సో మన పచ్చిమిర్చి రెడీ అయిపోయాయి కదా. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 ప్యాన్ని వేడి చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనము ఫిల్ చేసుకున్న పచ్చిమిర్చిల్ని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. సో ఇలాగా అన్ని వైపులను బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. 1-2 లేదా 3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. అలా అనేసి మూత పెట్టకూడదు. మూత పెడితే అందులో ఉన్న వాటర్ అంతా దిగేసి పచ్చిమిర్చి మెత్తగా అయిపోతాయి. అందుకని ఇలాగా మూత ముయ్యకుండా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేస్తే అన్ని వైపు ఇలా ఈవెన్గా కుక్ అవుతాయి. మీరు వేయించుకునే పచ్చిమిర్చి కొద్దిగా కారం ఎక్కువగా ఉంటే ఇందులో 1 టీ స్పూన్ అంతా నిమ్మరసాన్ని వేసి కలిపితే సరిపోతుంది. నేను ఇక్కడ మెంతపప్పు అన్నంతో ఈ పచ్చిమిర్చిని సర్వ్ చేస్తున్నాను. తినడానికైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ పప్పు కొద్దిగా సప్పగా ఉంటే పచ్చిమిర్చితో మంచి కాంబినేషన్ అనే చెప్పొచ్చు. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ 1 లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం మా చిట్టమ్మ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్క కొత్త రెసిపీతో రేపు కలుద్దాం. అంతవరకు Take care. Bye-bye.